ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో ఇండియాలో అడుగు పెడుతుంది సార్, ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చైనా కంపెనీలు వద్దు అని మనం బహిష్కరించాం, మళ్ళీ ఆ కంపెనీలతోనే మళ్ళీ మనం వ్యవహారాలు నడిపాము. ఇప్పుడు మనకు ఐపీఎల్లో ఈ వ్యవహారం చూసాం కదా, ఇదంతా ఎమోషనల్ గా ఒక దశలో మాట్లాడతారు. ఇప్పుడు పబ్జీలో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది క్రాఫ్టన్ అనే కొరియన్ కంపెనీ నాకు తెలిసినంతవరకు, అయితే ఇండియాలో చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ ద్వారా ఇండియాలో ఈ పబ్జీ గేమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో టెన్సెంట్ చైనా యాప్లను తొలగించే క్రమంలో టెన్సెంట్ పైన భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది కనుక ఈ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ ప్లేయర్స్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్ అనే పబ్జీ అనే గేమ్ ఇండియాలో రద్దయింది. ఇప్పుడు క్రాఫ్టన్ వాడు ఏం చేశాడు, దొడ్డిదారిన ఈ టెన్సెంట్ తో పక్కకు పెట్టేసి నేరుగా ఇండియాలో ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కార్పొరేషన్ అని ఒకటి పెట్టేసి ఇండియాలో డైరెక్ట్ గా వస్తున్నాడు. సమస్యల్లో దీని వెనకాల చైనా పెట్టుబడులు ఉన్నాయా, కొరియా పెట్టుబడులు ఉన్నాయా, ఇండియా పెట్టుబడులు ఉన్నాయా అన్నది ఒక డైమెన్షన్ మాత్రమే. ముఖ్యమైన డైమెన్షన్ ఏంటంటే ఈ గేమ్ యొక్క లక్షణాలపై. ఈ గేమ్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఈ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాలో టోర్నమెంట్స్ లీగ్స్ కూడా ఆడుకోవచ్చు అని, మరి అది ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి. అది కూడా మొదట్లో ఫ్రీ టు యూజ్, అది ఎవరైనా ఉచితంగానే వాడుకోవచ్చు అని. సో ఈ పరిస్థితిలో మళ్ళీ కోట్లాది మంది ఈ గేమ్లోకి ఎంటర్ అవుతారు. సో అప్పుడు స్టడీస్ చెప్పిన ఏంటంటే ఈ గేమ్ వల్ల నేర ప్రవృత్తి పెరిగింది, ప్రజల్లో తీవ్రమైన మెయిన్లీ యూత్లో నేర ప్రవృత్తి పెరిగింది, ఎందుకంటే ఇది భయంకరమైన నేర ప్రవృత్తిని ప్రకోపించేటువంటి గేమ్. సో మానసికమైన ప్రభావం పడుతోంది జనం పైన అనే ఒక ఆందోళన వ్యక్తమైంది. మన గుర్తుంటుంది అంతకుముందు ఒక రష్యన్ గేమ్తో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సో అందువల్ల ఇప్పుడు స్టడీ చేయాల్సింది దాని వెనకాల చైనా పెట్టుబడులా, కొరియా పెట్టుబడులా, అది క్రాఫ్టనా, టెన్సెంటా అనే డైమెన్షన్ కన్నా కూడా ఈ పబ్జీ యొక్క సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటి. సో ఆర్ వి క్రియేటింగ్ ఏ జనరేషన్? సో వీళ్ళపైన క్రిమినల్ క్రైమ్ నేర ప్రవృత్తి ఏమన్నా పెంచుతున్నామా? శత్రువుల్ని కసా కసా కసబ్ లాగా చంపేయాలి అనే యొక్క తీవ్రమైన మనస్తత్వాన్ని రెచ్చగొడుతున్నామా? ఎందుకంటే ప్రతి మనిషిలోనూ కూడా అంత బహిరంగంగా సంస్కారవంతమైన ప్రవర్తన ఉంటుంది, అదే సమయంలో అంతర్గతంగా దుర్మార్గమైన స్వభావాలు కూడా ఉంటాయి. హ్యూమన్ పర్సనాలిటీ ఇస్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ. ఆ దుర్మార్గమైన స్వభావాలు మనిషి ఏకాంతంగా ఉన్నప్పుడు బయటపడుతూ ఉంటాయి, అవి ప్రకోపిస్తూ ఉంటాయి. సో వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది మనిషిని మార్పు వైపుగా వెళ్ళటానికి. సో మనము మంచి లక్షణాలను పెంచకుండా మనిషిలో ఉండి ఈ నెగటివ్ షేడ్స్ వీటిని మనము ఇన్సైట్ చేస్తే, రెచ్చగొడితే మనుషుల వ్యక్తిత్వాల పైన ప్రతికూల ప్రభావం పడతాయి. సో సైకాలజిస్టులు, వీళ్ళు మానసిక శాస్త్రవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వ్యక్తం చేసిన ఆందోళన. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ గానే చూడదు. వాళ్ళు ఇప్పుడు క్రాఫ్టన్ వాళ్ళు $100 మిలియన్ అంటే $10 కోట్ల భారతదేశంలో పెట్టుబడి పెట్టబోతున్నారు. సో ఇది $10 కోట్ల పెట్టుబడి, ఇది టెన్సెంట్ ఇప్పుడు లేదు చైనా కంపెనీ, ఇప్పుడు పేరెంట్ కంపెనీ అంటే క్రాఫ్టన్ కొరియన్ కంపెనీ ఉంటుంది. ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరిట రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ డైమెన్షన్ చాలా చిన్న డైమెన్షన్. పెద్ద డైమెన్షన్ ఏంటంటే ప్రజలపై, యూత్ పైన దీని ప్రభావం ఏముంటుంది, ఇలాంటి గేమ్స్ మనకు అవసరమా, ఈ గేమ్స్ ద్వారా మన యూత్ మెరుగైన బాటలో నడుస్తారా, దీనిపైన ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక సైంటిఫిక్ డిసిషన్, ఇది ఎకనామిక్ డిసిషన్ కాదు. ఇట్ హాస్ టు బి ఎ సైంటిఫిక్ డిసిషన్, శాస్త్రీయమైన దృష్టితో దీన్ని నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరమైన దృష్టితో మాత్రమే నిర్ణయం తీసుకునే అంశం కాదు. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి మహా అనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.